మొసలి తోడేలు ఎంత ప్రమాదకరమైన జీవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పులి సింహం కూడా వేటాడతాయి కానీ అందులో రాజసం ఉంటుంది ఆకలేసినప్పుడు మాత్రమే అవి వేటాడతాయి ఆకలి తీరిన పులి కానీ సింహం కానీ పక్క నుండి జింక వెళుతున్నా కూడా పట్టించుకోవు కానీ మొసలి తోడేలు ఇంకో మాటలో చెప్పాలంటే గుంటనక్క చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాయి హింసించడమే వీటి నైజం హింసే వీటి మనుగడ అలాంటి మొసలి తోడేలు నక్క అహింస గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అవి అహింస బోధించే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనకు ఇదే కనిపిస్తోంది నిత్యం మొసళ్లు తోడేళ్లు గుంట నక్కలు అహింసను బోధిస్తున్నాయి నీతి నిజాయితీ నిబద్ధత బోధ చేస్తూ కనిపిస్తున్నారు ఈ బోధలు వింటుంటే చెవుల్లోంచి చదువుతుంటే కళ్లల్లోంచి రక్తం కారాల్సిందే టిడిపి నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట తప్పడం గురించి రాజకీయాల్లో నీతి నిజాయితీ నిబద్ధత జవాబుదారీతనం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రజలకు మాట ఇవ్వడం ఆ మాటకు కట్టుబడి పనిచేయడం గురించి మాట్లాడుతున్నారు తాను నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేశానని చెబుతున్నారు ప్రజలకు ఎప్పుడు జవాబుదారీగా ఉన్నానని ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అంటున్నారు ఇక మిగతా అంశాలు అసలు ప్రస్తావించలే హోదా గురించి కూడా చాలా ఆవేదనతో మాట్లాడారు ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ చూసి జనం నవ్వుకుంటున్నారు ప్రత్యేక హోదా ఎంపీల రాజీనామా వంటి అంశాలు చంద్రబాబు యుడు మాట్లాడడం అంతకు మించి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు రాష్ట్రానికి ద్రోహం చేశారని మాట్లాడడం చూసినా విన్నా వినోదం కలగక మానదు ఇక ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా విలువల గురించి మాట్లాడుతున్నారు తాను వ్యతిరేకించే వారిని ఎవరు వ్యతిరేకించినా ఆకాశానికి ఎత్తేయడం రామోజీకి అలవాటు శత్రువు శత్రువు మిత్రుడు అనే సూత్రం అణువణువునా జీర్ణించుకున్న వ్యక్తి రామోజీరావు తన కుల వ్యాపార అవసరాల కోసం ఎలాంటి గ్రాసమైనా తినగల మహా మనిషి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేద్దామని నిరంతరం ప్రయత్నించే వ్యక్తి ఆయన కూడా చాలా అలవోకగా రాజకీయ కుల వ్యాపార అవసరాల కోసం విలువల వదిలేసి పూర్తి నగ్నంగా కనిపిస్తున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి మాట్లాడకపోవడమే మంచిది చంద్రబాబు అంటే ఇష్టమని బహిరంగంగా చెప్పుకుని మీడియా ముసుగేసుకుని నిత్యం అబద్దాలు అక్షరాల్లో పేర్చే వ్యక్తి రాధాకృష్ణ ఆయన కూడా విలువల గురించి మాట్లాడడం మాట్లాడ్డం చెప్పడం అవతలి వాళ్లను తప్పు పట్టడం చూస్తుంటే తోడేళ్లు అహింస బోధిస్తున్నట్లుగా కనిపిస్తోంది కదూ ప్రతి వారం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక కాలం రాస్తూ రోజు జగన్ వ్యతిరేక వార్తలనే వార్చుతూ చంద్రబాబు భజన చేస్తూ జగన్ పై విషాన్ని కక్కుతూ తిరుగుతున్న విష సర్పం రాధాకృష్ణ ఆశ్చర్యంగా వీళ్లంతా విలువల గురించి ప్రజా సంక్షేమం గురించి నీతి నిజాయితీ నిబద్ధత గురించి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ లో వినాల్సి రావడం ఎంత దుర్ద దృష్టము అయితే ఈ గుంట నక్కలకు తోడేళ్లకు మొసళ్లకు తెలియాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ అంత మాయకులు అందులు కాదు ఆ విషయం రెండు వేల పంతొమ్మిదిలోనే వారు నిరూపించారు గుంట నక్కలు మొసళ్ళు తోడేళ్లు ఎక్కడ ఉండాలో తమ ఓటు ద్వారా చూపించారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి